విష్ణుమూర్తి నాలుగవ అవతారం నరసింహ అవతారం. కదిరి, కనకగిరి, అహోబిలం, సింహాచలం, అంతర్వేది నరసింహస్వామి యొక్క కొన్ని ముఖ్యమైన క్షేత్రాలు. ఈ క్షేత్రాలకు భిన్నమైనది హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయ విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని మల్లూరు దగ్గర ఉంది. నవనరసింహ క్షేత్రాలలో ఈ ఆలయం మొదటిది. ఈ క్షేత్రంలో కొలువైన నరసింహస్వామికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ ఆలయంలోని విగ్రహం స్వయంభుగా వెలిసింది. అంతేకాకుండా స్వామివారి విగ్రహం తాకితే మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. స్వామివారి ఛాతి మీద రోమాలు కూడా ఉంటాయి. స్వామి విగ్రహం యొక్క నాభి నుండి నిత్యం ద్రవం స్రవిస్తూ ఉంటుంది. విగ్రహాన్ని భూమి నుండి వెలికి తీసే క్రమంలో గడ్డపార స్వామివారికి తగిలి గాయం అవడం వల్ల అక్కడి నుండి ఈ ద్రవం స్రవిస్తున్నట్లు చెబుతారు. ఆ ద్రవం సేవిస్తే పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. గాయం అయిన చోట గంధాన్ని రాసి భక్తులకు ఆ గంధాన్ని ప్రసాదంగా ఇస్తారు. హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ క్షేత్రం వనమూలికలకు, ప్రకృతి వైద్యానికి ప్రసిద్ధి. ఇక్కడ ప్రవహించే చింతామణి జలపాతం అనేక వనమూలికలను తాకుతూ ఏడాది పొడవునా ప్రవహిస్తుంది. 100 రోజులు ఈ జలపాతంలోని నీటిని తాగితే దీర్ఘకాల వ్యాధులు కూడా నయమవుతాయి. రోజు ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. కాకతీయరాణి రుద్రమదేవి ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఈ జలపాతానికి చింతామణిగా నామకరణం చేశారు. కాకతీయుల పాలనలో ఇక్కడ సైనిక స్థావరం ఏర్పాటు చేయడమే కాకుండా అనేక యుద్ధాలకు ఇక్కడి నుండే వ్యూహరచన చేశారు. కాకతీయ రాజుల పాలన తర్వాత గజనీ మహమ్మద్ సమీపంలోని 1000 స్తంభాల గుడి, రామపాలయం వంటి దేవాలయాలను ధ్వంసం చేసినప్పటికీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తాకలేదు. అంతేకాకుండా గజనీ మహమ్మద్ ఈ ఆలయానికి బంగారు బిస్కెట్లను కానుకగా ఇచ్చాడు. హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో మహాలక్ష్మీ మందిరం, గోదాదేవి, ఆంజనేయ స్వామి ఆలయాలు, నవగ్రహ మండపం కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో అత్యంత పురాతనమైన సికాంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ఎవరు ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలియదు. చింతామణి జలపాతానికి సమీపంలో అతి పురాతనమైన మహాలక్ష్మీ దేవాలయం ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పరిసరాలలో ఉన్న ఆలయాలలో మహర్షులు తపస్సులు చేస్తూ పూజలు ఆచరించినట్లుగా చెబుతారు. ఇవి ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు.